శర్మ వ్యవహారంలో కోర్టు వ్యాఖ్యల గురించి సంచలనం అయ్యి దాని మీద వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యల మధ్య నడుస్తుండగా మరొక కీలకమైనటువంటి పని జరిగింది. ఇక్కడ న్యాయస్థానాలు న్యాయమే చెప్తుందన్నటువంటి కోణంలో ఒకటి అక్కడ వ్యాఖ్యల పరమైనటువంటి దాని మీద చర్చ నడుస్తుంది. ఇక్కడ మేజర్ ఇష్యూ ఒకటి ఏంటి, అసలు నూపూర్ శర్మ వివాదం రైజ్ అవ్వడానికి కారణం అసలు ఆ డిబేట్ని ఎంతమంది చూసారో కూడా తెలియదు. బట్ దాన్ని కట్ చేసి కేవలం ఆమె దేనికి రిప్లైగా ఇచ్చిందో వదిలేసి ఆమె నిందించింది ఒక్కటి మాత్రమే కట్ చేసి వాడినటువంటి అతను ఆల్ట్ న్యూస్ జుబేర్. తను ఆడిన నాటకం అది, దాన్ని కావాలని పర్టికులర్గా అరబ్ కంట్రీస్కి మూవ్ చేసి అరబ్ కంట్రీస్ వాళ్ళ చేత పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున దాని మీద నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయించి దాని మీద అరబ్ దేశాల నుంచి వచ్చేలా చేసింది తను. తన్ని ఇప్పుడు తాజాగా కుట్ర అన్నటువంటి కేసులో అరెస్ట్ చేస్తే తనకు బెయిల్ కావాలంటూ కోర్టుకు వెళ్తే లేటెస్ట్గా బెయిల్ పిటిషన్ 4 వారాలకి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఢిల్లీ హైకోర్టు. ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.